రోజు వదిన ఇక్కడికి వస్తుందని అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలాగైనా సరే అన్నయ్యతో ఈ రోజు వదిన కైలా విచ్చపించాలి ఒరేయ్ నీ పిచ్చి గాని ఆ అమ్మాయి ఎందుకు వస్తుందరా ఒరేయ్ నా ప్రేమ నిజమైతే తనకి ఎక్కడో 10 అడుగుల దూరంలో ఉందని నా వీపు చెప్తుందరా వీపుకు తెలుస్తదా తెలిస్తే మనసుకు తెలియాలి గాని వీపుకు తెలియడం ఏంటి పిచ్చివాడ ప్రేమించుకున్న వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళేరు కళ్ళు పక్కన పెట్టి మన కళ్ళతో చూడండిరా ఎంత మంది ఫిగర్స్ వచ్చారో ఒదిని వెతికేద్దాం తల ఉదాన్ని పట్టేద్దాం హాయ్ లేవా ఎగ్జిబిషన్ లో అన్న పదిన అన్న अम्मा पिछले बड़े नी कल्लू मूसक इक क्षण आलस्य क्षण मेटलोड़ेमो पंडोड़ा गी फॉलोमन तुपेस्त अरे जंगल के मंगा सरदा इकड़ तिगटा की रेद सारी अट चूड़ आ कचोरी इकड़े आकोटा गाड़ी इकड़े उठा గీందొ బొంగులలాజికు గీని ఒక ఎపన్స్ గీడో పీకుడు కిల్లర్ ఏయ్ ఏంట్రా సౌండ్ ఇస్తున్నావ్ అరే ఏం లేదా నా ఎన్ని దినాలని గైస్ ముఖాలు నేసుకొని సంపుడు సంపుడు చేస్తావ్ మంచి ఒక జబ్బరస్ గన్ను కొనవ అనుకో గిపాకన ఇయ్యాలి చిపాకన దల్గియాలి కేల్కతం దుగ్నం బన్ గాయింత దానికి ఐసు నో నాయిసు అని బొంగుల బిల్డ్ అప్లు ఏయ్ నన్ను ఏమన్నా నా ఐస్ నన్నావు గిగిపోతే అన్న అదిగో అక్కడే ఉన్నాడు అలాగే రా ఏలన్నా ఎల్లండి ఇక్కడ నుంచి ఎంత బాగుంది కదా అవునీ చాలా బాగుంది వ్యూ ఎల్లంగా కైంతాడి ఎంత కుమర్లగాలడు అచ్చటి ఏ చూడు వాళ్ళు ఎలా చెప్తున్నారు అచ్చటి प्लीज रे भाई मैं तेरा हां हे बाबू नीलू आई लव यू नीलू ए प्रांतानिक बाबू ए नीलू गारु बुक చేసేసినా ఉన్నారు నాయనా నీలో నీలో మా అన్న ఇచ్చిన లెటర్ పదనకి ఎవడ్రా మీ అన్న అన్న అమ్మా ఆ చూపి चालू चुस्ता
How much for this necklace? Sorry madam, ఇది అమ్మేది కాదు. కాంపిటీషన్ లో గెలుచుకోవాలి. Oh, కాంపిటీషన్? అవును మేడం, రన్నింగ్ కాంపిటీషన్. You want to participate? ఈ రన్నింగ్ రేస్ లో పాల్గొనడానికి ఎంతో మంది ఉత్సాహం చూపించారు. వారిలో లక్కీ డిప్ ద్వారా బక్క రమేష్, తామర గజల్, బొక్క రామబ్రహ్మం, చింతల బస్తీ చినశేషు, షేక్ రాజా అండ్ ఫైనలీ క్రిష్. హే మన క్రిషే, ఈ రోజు ఏమైపోయారు? ఓ ఇక మనకు ఫుల్ క్రిషే. ఊకొడే. హౌ విల్ హి విన్? అలడు, ఈ అరటి తొక్కతో నీ పని ఫినిష్ రా. తామర గజల్ గారికి సడన్ గా దొరత పుట్టినట్టుంది, పోటీ నుంచి తప్పుకున్నారు. చిరంజేష్ గారికి ఏదో పెద్ద పని పడినట్టుంది, ఆగిపోయారు. ఇక ఈ రేస్ లో ఇద్దరు మాత్రమే మిగిలారు. షేక్ రాజా ముందంజలో ఉన్నాడు, ఈజీగా గెలిచేలా ఉన్నాడు. వస్తున్నాడు, వస్తున్నాడు. ఈ పోటీలో గెలవాలి. చాలా వేగంగా పరిగెడుతున్నాడు షేక్ రాజా. వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు, పరిగెడుతున్నాడు షేక్ రాజా. పడిపోయాడు. అందరి అంచనాలను తారుమారు చేసి క్రిష్ గెలిచాడు. He's the winner. ఎందుకు క్రిష్, ఎందుకు ఇంత రిస్క్ చేసావు? అందరికి తమాషా చూపించాలనుకుంటున్నావా? నీకేమైనా అయితే? నాకేం కాదు, తీసుకో. దీనికోసమేనా? కాదు, నీకోసం. నీలు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మనసులో ఎవరో ఉన్నారంటావు, అతను కృషి ఎందుకు కాకూడదే? అసలు కృషికి ఏం తక్కువే? సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడే, తనని మిస్ చేసుకోండి. అనే అనే, ఒరేయ్ నువ్వేంటరా ఇక్కడ? నేను ఒక్కనే రమ్మంది కదా. ఒక్కనే వచ్చాను, ఎవరికి తెలీదు. కంగారు పడకు, వదిన ఐ లవ్ యూ చెప్పింది. నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళరా. ఒరేయ్ దాకురా, రే ప్లీజ్ రే, వెళ్ళరా రే. ఒరేయ్ అల్లుడు, నువ్వెందుకు వచ్చావురా? అది కదలుడు, ఎవరు తెలియకుండా వచ్చాడు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని ఎప్పుడు చూడగలడు? చూస్తే అమ్మాయి జడుచుకుంటారా? అరే వెళ్ళరా, వెళ్ళి దాకోరా. ఏయ్ నువ్వు కూడా రా, నువ్వు ఎక్కడ దాకో. సారీ సారీ సారీ, నువ్వు రమ్మన్నావు అని కంగారు. నేను ఏం చేస్తున్నా నాకు తెలియట్లేదు. మాట్లాడుకోరేంటి? క్రిష్ చెప్పండి. నీ ఇంటెన్షన్ నాకు తెలుసు, బట్ దానికంటే ముందు నా లైఫ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి నీకు చెప్పాలి. ఒకరోజు నేను ఫ్రెండ్ పార్టీకి వెళ్ళొస్తున్నాను. ఆ రోజు రాత్రి సరైన సమయానికి నీ హస్బెండే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయకపోయి ఉంటే ఇవాళ నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు. డాక్టర్ గారు, తనకింకా మ్యారేజ్ కాలేదు. మరి కేస్ షీట్ లో అలా రాశారే. ఎనీహౌ హీస్ గ్రేట్. ఆ రోజు ఆయన పడిన టెన్షన్ మీ సొంత వాళ్ళు కూడా పడరేమో. టేక్ కేర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. అతను నా ప్రాణాలనే కాదు, నా మానాన్ని కూడా కాపాడాడు. ఈ లైఫ్ అతనిచ్చిందే క్రిష్. అతని కోసం నేను వెతకని ప్లేస్ అంటూ లేదు. అతను దొరుకుతాడనే ఆశతో ఉండగా సడన్ గా మా నాన్నగారు మా బావతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసేశారు. బట్ ఐ డోంట్ లైక్ హిమ్. నా ఎంగేజ్మెంట్ ని మీ హెల్ప్ తో నేను క్యాన్సిల్ చేయించాను. ఆ విషయం మా నాన్నగారికి తెలిసింది.
నన్ను నిలదీశారు నేను నా మనసులో ఉన్న ఆ వ్యక్తి గురించి చెప్పాను మా నాన్నగారు నా మాటకు విలువిచ్చి నాకు కొన్నాళ్ళు టైం ఇచ్చారు కానీ ఆ రోజు నుంచి మా బావ నన్ను ఫాలో చేస్తున్నాడు ఎలాగైనా నన్ను తగ్గించుకోవాలన్నదే తన టార్గెట్ అలాంటి పరిస్థితుల్లో నాకు మీతో ఫ్రెండ్షిప్ కొంత రిలీఫ్ నిచ్చింది కానీ ఆ ఫ్రెండ్షిప్ ని నువ్వు లవ్ లా ఫీల్ అయ్యావు దానికి కారణం నేనే నువ్వు నా మీద చూపించే ప్రేమకి నేను ఎక్కడ ఓకే చెప్తానని భయంగా ఉంది ఇప్పటికైనా నిజం చెప్పకపోతే నిన్ను మోసం చేసినట్టు అవుతుంది ఇలా మాట్లాడి నిన్ను హర్ట్ చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది ఐమ్ సారీ క్రిష్ రియల్లీ సారీ చాలా మందిని చూశాను నీది బందర్ అయితే నాది 30 ఇయర్స్ ఇన్ అమెరికా ఇక్కడ ఓ ఇంగ్లీష్ ఎస్ నమస్తే కెమిస్ట్రీ బొంగు నువ్వు పోనేవరా వీడికి అసలు ఏం తెలియదు అనుకుంటా బాస్ చెప్పరా ఏం లే బాస్ మీరు నా పాత 10 నెలల శాలరీ ఇస్తానంటే మీకు ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్తా ఏంటది ఏం లే బాస్ మీ ఫోటో పట్టుకుని ఒకటి అడ్రస్ అడుగుతాండు చెప్పావా ఏ లేదు బాస్ నేను ఎందుకు చెప్తా చెప్పలే ఇంకేమన్నా అడిగాడా ఏం అడగలే బాస్ బాస్ కానీ 30 ఇయర్స్ ఇన్ అమెరికా అని ఇంగ్లీష్ లో చెప్పిండు బాస్ అయితే నువ్వు వెంటనే వచ్చేసాయి నా శాలరీ ఇస్తారా ఈ రోజు అందరి అకౌంట్ సెటిల్ చేస్తా మూసుకొనరా అయితే ఇప్పుడే వస్తున్నా ఇప్పుడే కానుంటా మామయ్య ఓ సురేష్ రారా కూర్చో మామయ్య నేను అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఏమైంది బాబు ఎలాగూ నీళ్లు నాకు ఇచ్చి పెళ్లి చేయరు కదా మామయ్య అదేంటి బాబు నాకంతా తెలిసిపోయింది మామయ్య జాతకాలు కలవలేదని పెళ్లి కొన్నాళ్లు వాయిదా వేద్దామన్నారు వాయిదా వేసినంత మాత్రాన జాతకాలు కలుస్తాయా నాకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన రోజే అనుమానం వచ్చింది నీలు ఎవరికోసమో వెతుకుతోందని నీకు తెలుసు ఇప్పుడు నాకు తెలిసిపోయింది నీలు అంటే నాకు ప్రాణం మావయ్య కావాలంటే అతని కోసం నేను కూడా వెతుకుతాను మావయ్య డాడ్ నీలు ఎక్కడికమ్మా అతని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది డాడ్ నీలు ఇంతవరకు వెతికింది చాలు ఇంకా నీకు టైం ఇవ్వలేను పోనీ వెళ్ళనివ్వండి మావయ్య నీలు నీకోసం నేను ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నువ్వు వెళ్ళు నీలు ఆగు నీలు వాడు నా మాటకు విలువిచ్చి ఇన్నాళ్ళు వెయిట్ చేశాడు నేను నీ మాటకు విలువిచ్చి కొంత టైం ఇచ్చాను వాడు నిన్ను ప్రేమిస్తున్నాను నీ కోసం వెయిట్ చేస్తున్నా అంటుంటే వాడెవడో ముఖో ముఖం తెలియని వాడి కోసం నువ్వు పిచ్చిదాల్లా వెతుకుతావా జరిగింది చాలు త్వరలోనే నీకు బావకి పెళ్లి మాట్లాడకుండా లోపలికి వెళ్ళు మావయ్య చిన్న రిక్వెస్ట్ రేపే పెళ్లి చేసుకుంటే మీకేమైనా అభ్యంతరమా రేపా అవును మావయ్య ఆలోచించండి ఆలస్యం చేయడం మంచిది కాదు సరే అమ్మా నాన్నను పిలిపించు థ్యాంక్ యూ మావయ్య ఈ ఆనంద సమయంలో అందరూ వచ్చి స్వీట్లు తీసుకోండి అవునరా మీ అన్నయ్య ప్రేమ పట్టు మంది ఆ అమ్మాయిని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేస్తున్నారు బావగారు మీరేవేవి మనసులో పెట్టుకోకుండా నాతో రండి మనం వెళ్ళి వాడిని తీసుకొచ్చేద్దాం ఇక్కడికి వచ్చాక వాడికి అంబుజాక్షికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత మన కోరిక రెండూ నెరవేరే నాన్నగారు నన్ను క్షమించండి ఇక మీదట మీరు చెప్పినట్టే చేస్తాను ఓహో ఇంకేమిటి బావ ఆలస్యం వెంటనే మంచి ముహూర్తం చూసి లగ్నం పెట్టించేద్దాం బాస్ మీ
క్యారెక్టర్ అస్సలు సమయత లేదు. ఓ దిక్కేంచి ఇంకా ఫోరేన్ శారీస్ తీరిన వాడుతుర్రు. గీడకొచ్చి మీ మామ తన ఏమెరకలేనట్టు అమ్మాయి కు తీరిన నటిస్తురు బాస్. ఇగో సార్ ఏమన్నానుకో, ఇగో నీ సిన్సియర్ లవ్ కు తారీఫ్ చేస్తాన. లవ్వా తొక్క, దాన్ని ఎవరు లవ్ చేస్తారా? మళ్ళా దాని వెనకున్న ఆస్తిని లవ్ చేస్తున్నా. అందుకే మామ దగ్గర సాఫ్ట్ డ్రామా ప్లే చేశా. ఏంట్రా అన్నావు? నాకేం తెలియదు ఆయన మొత్తం వినేసావా మా అమ్మ? ఇప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అరే నిన్ను ఆపు, నీకు డైలాగులు ఎందుకు మామా? ఏం జరగబోతుందో నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకి టెంపుల్లో నీ కుమార్తె అయిన నీలిమను ఈ సురేష్ బాబుకిచ్చి వివాహము చేయ పెద్దలు ఈ సురేష్ బాబు గారు నిశ్చయించినారు. కావున మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా వచ్చి 4 అక్షింతలు వేసి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేద్దామా. సొక్కేం కాదు, వెళ్ళి మామను పైకి తీసుకెళ్లి మక్కెలు ఇరగదీయండి. ఒరే నిన్ను పట్టించుకోరా.